అయ్యగారు తినండి. అయ్యగారు మీరు పసరమందు తాగాలి, అది తాగాలంటే ముందు తినాలి కదా. అయినా సరే నేను తినను. తినండి అయ్యగారు. ఇది జాబిల్లి ముద్ద. ఇది నా వంతు. ఇది అమ్మగారి ముద్ద. నీ ముద్ద? శివయ్యా, ఏంటయ్యా నీ లీలలో? ఆ తండ్రికి బిడ్డని దూరం చేసి నాకు దగ్గర చేశావు. ఇప్పుడు ఆ తండ్రికి సేవ చేసే తోడు అవసరమయ్యేసరికి ఆ తండ్రికి మళ్ళీ దగ్గర చేశావు. తండ్రి దగ్గరయ్యారు కదా అని నా కూతుర్ని నాకు దూరం చేయకయ్యా. ఇంకొద్దు, ఇంకొద్దు. ఇది పున్నమి ముద్ద. ఎవరో కన్నబిడ్డ నా బిడ్డని కన్నబిడ్డలా చూసుకుంటోంది, కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. ఇలాంటి బిడ్డ నా వంశంలో ఎందుకు పుట్టలేదు? పున్నమి, నువ్వా తండ్రి ప్రేమకి దూరమయ్యావు, కానీ ఆ తండ్రికి బిడ్డ ప్రేమని మాత్రం దూరం చేయలేదు. ఇంకొద్దు. అయిపోయింది. పృథ్వీ రా, వచ్చి కూర్చో. నేను తర్వాత తింటాను రాజ్మాత. పృథ్వీ, ఈరోజు ఎలాగైనా మన పెళ్లికి ముహూర్తం పెట్టిస్తాను. కనీసం నీతో పెళ్లి ఖాయమైనట్టు మాటైనా తీసుకుంటా. ఎక్కడ చూసినా నాకు దరిద్రమే కనిపిస్తుంది. దీన్ని చూస్తుంటే నాకు సగం మూడ్ ఆఫ్ అయిపోతుంది. పున్నమి, మీ అమ్మగారిని కూడా టిఫిన్ చేయమని చెప్పు. పర్లేదు అమ్మగారు, మాకు ఈ సమయంలో తినే అలవాటు లేదు. అందులోనూ పొద్దున్నే గంజి తాగే అలవాటుంది. నేను పున్నమి ఇద్దరం గంజి తాగుతాం. గంజి తర్వాత తాగొచ్చులే, వచ్చి కూర్చుని ముందు టిఫిన్ చేయి. వద్దయ్య గారు. పర్వాలేదు. ఏ పర్లేదు రా. నమస్కారం మహాదేవి గారు. బాబాయ్ బాగున్నారా? బాగున్నానమ్మా. కూర్చోండి. అమ్మా సున్నుండలు తెచ్చాను, అందరికీ ఇవ్వమ్మా. అలాగే కూర్చోండి. బాగున్నారా అమ్మా? బాగున్నానండి, మీరెలా ఉన్నారు? బాగున్నానమ్మా. ఏంటి మామయ్య, చాలా రోజులకి దర్శనమిచ్చారు. ఒత్తుతి దర్శనాలు ఎందుకు అల్లుడు గారు? నేను వచ్చానంటే ఏదైనా ఉపయోగం ఉండాలి కదా. అయితే ఇప్పుడు ఉప్పు మూటలాగా ఏదో ఉపయోగాన్ని మోసుకొచ్చారన్నమాట. ఆ మూట విప్పి ఆ విషయం ఏంటో చెప్పండి బాబాయ్. అమ్మా వైదిక, వజ్రపాటి వంశానికి చెందిన కృష్ణరాజు గారి ఏకైక కుమారుడు అరవిందు జపాన్లో ఉన్న మిలీనియర్స్ లో ఈ అరవిందు ఒకరు. ఆ అరవింద బాబు స్నేహితుల ద్వారా మన అమ్మాయి ఫోటో చూశారంట. పెళ్ళంటూ చేసుకుంటే మయూకునే చేసుకుంటారంట. ఓ బలే 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 బలే. ఆ అబ్బాయి నాకు తెలుసు వైదిక, చాలా సంపన్న కుటుంబమే కాదు, సాంప్రదాయబద్ధమైన కుటుంబం కూడా. మీరు ఓకే అంటే ఈ ఆదివారం మనం వెళ్ళి సంబంధం మాట్లాడదాం.
తాతయ్య, ముందు టిఫిన్ తినండి. ఎంత తీయటి వార్త చెప్పావు గోవర్ధన్. మన మయూకకంత గొప్పింటి సంబంధం వస్తుంటే కాదనగలమా? అనలేం కదా. అగ్నిదేవ, నువ్వేమంటావు? బిలియనీర్ సంబంధమైతే వాళ్లకుంటుంది, మాకేముంటుంది? మా కిల్లరికం వచ్చే ఈ పృథ్వీ చాలు. మౌనం అంగీకారం చూసినామంటారు కదండి, అల్లుడు ఒప్పుకున్నట్టే. ఏంటి మయొక్క, అరవింద్ బాబుకి 500 కోట్ల ఆస్తి ఉంది, నీకు ఓకే కదా? తాతయ్య, తాతయ్య, నా గదిలో గన్నుంది, ఆ గన్నులో బుల్లెట్లున్నాయి. మీరింకొక 2 నిమిషాలు ఇక్కడే ఉంటే ఆ గన్నులో ఉన్న బుల్లెట్లు మీ వెన్నులో ఉంటాయి. బయలుదేరండి. అమ్మా వైదిక, ఒకసారి బయలుదేరండి. అమ్మా నేను మళ్ళీ కలుస్తానమ్మా. మయూక, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతోందా? అర్థమవుతుంది నానమ్మ. ఏమర్థమవుతోంది నీకు? నీకొచ్చిన సంబంధం ఎంత గొప్పదో నీకు తెలిసే మాట్లాడుతున్నావా? నానమ్మ, నా పెళ్లి విషయం నాకు వదిలేయండి. ఎవరిని చేసుకోవాలో, ఎప్పుడు చేసుకోవాలో నాకు బాగా తెలుసు. ఎవరు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. నీ పెళ్లి చేయడం మా బాధ్యత. ఎవరు పడితే వాళ్ళకిచ్చి పెళ్లి చేయలేం కదా. నీకిష్టం వచ్చినట్టు నువ్వు చేసుకోవడానికి మేము ఒప్పుకోం. ఈ వంశ పరువు నిలబడాలంటే గోవర్ధన్ తెచ్చిన సంబంధం నువ్వు చేసుకోవాల్సిందే. మీరిద్దరూ గారాబం చేయబట్టే మయూకి ఇలా తయారైంది. వారసురాలిగా ప్రకటించమని అడిగారు. తను చేసే పనులు కూడా వారసురాలికి తగ్గట్టుగా ఉండాలి కదా. హర్యాంక వారసురాలు తన స్థాయికి తగ్గట్టుగా పెళ్లి చేసుకుంటే మనతో పాటు మన వంశానికి కూడా గౌరవంగా ఉంటుంది. ఆలోచించుకోండి. పున్నమి, మయూక తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. అయ్యో, మీకెందుకమ్మగారు? మయూకమ్మగారు ఏదో కోపంలో చేసిన పని ఏం కాదులే అమ్మగారు. పున్నమి పద, కడుగుతాను.
మయూక్ డోర్ ఓపెన్ చేయి. మయూక్ 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 ఏం చేస్తున్నావు మయూక్? మయూక్ మయూక్ అమ్మా తలుపు తీయమ్మా. వద్దు డాడీ, నాకు బ్రతకాలని లేదు. నేనే తప్పుగా చెప్పాను, నన్ను క్షమించు, నాకు బ్రతకాలని లేదు. అమ్మా మయూక్ ఏం చేస్తున్నావు అమ్మా? వద్దు మయూక్, లాంటి నిర్ణయం తీసుకోవద్దు. అమ్మగారు, నీకు నచ్చిన నుంచి పెళ్లి చేస్తావు, నువ్వు వచ్చి డోర్ తీయి మయూక. ఈ పెళ్లి విషయంలో మాత్రమే చావాలనుకోవట్లేదు. చిన్నప్పటి నుంచి మీరు నన్ను తక్కువగా చూస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు నన్ను ఒక్కసారైనా కూడా మీ మనవరాలుగా చూడనే లేదు. ఎప్పుడు జాబిల్లి జాబిల్లి జాబిల్లినే. కళ్ళ ముందున్న నన్ను పట్టించుకోరు, కానీ కళ్ళలో ఉన్న జాబిల్లిని మాత్రమే చూస్తారు. జాబిల్లి పుట్టినరోజులు చేస్తారు, జాతరలు చేస్తారు, పూజలు చేస్తారు. నా కోసం ఏం చేశారు నానమ్మా? ఇప్పటి వరకు జరిగిన వాటన్నింటికి అడ్జస్ట్ అయ్యాను, కానీ పెళ్ళనేది నా జీవితం. అది కూడా నా ఇష్టానికి విలువ లేకపోతే ఇంకెందుకు బతకాలి? ఎవరి కోసం బతకాలి నానమ్మా? వదిలే నానమ్మా, నాకు బ్రతకాలని లేదు, నేను చచ్చిపోతాను. వద్దు మయూక్. మయూక్ ప్లీజ్ అమ్మా. మయూక్ మయూక్ వెళ్ళండి. వాటర్ తీసుకురా. పొన్నమి రా. జాబిల్లొచ్చిన నాకు ఇద్దరు వారసురాళ్ళవుతారు. నీ విలువ నీకుంటుంది మయూక్. వజ్రపాటి వంశ సంబంధం ఒప్పుకుంది, నువ్వు బావుండాలనే కానీ బాధపడాలని కాదమ్మా. ఆ పెద్ద కుటుంబానికి కోడలు అయితే నీ బతుకు గొప్పగా ఉంటుందని అలా చెప్పాను, కానీ నువ్వు ఇలా బాధపడతావనుకోలేదు. అయినా నీ మనసులో ఎవరైనా ఉంటే మాకు చెప్పకుండా ఇలాంటి పనులు చేయడం కరెక్ట్ కాదు మయూక. అవును మయూక, 500 కోట్ల ఆస్తి పరుణ్ణి కూడా వద్దంటున్నావంటే
అంతకన్నా గొప్పవాడు, నీ మనసు దోచుకున్నవాడు ఎవరు? $500 కోట్ల ఆస్తిపరుడు కాదు నానమ్మా. నా పంచప్రాణాలు అతన్ని. రాజవంశానికి చెందిన వాడు కాదు, కాని నాకు నన్ను శాసించే రాజులా అనిపిస్తాడు. చెప్పమ్మా, ఎవరతను? పృథ్వీ. నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను చాబిలిని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను. చాబిలి ప్లేస్లో నేనెవరిని ఊహించుకోలేను. నాకు తెలుసు పృథ్వీ ఒప్పుకోడని. నాకు పృథ్వీ తప్ప ఇంకెవరు వద్దు. పృథ్వీ లేకపోతే నేను బ్రతకలేను. చచ్చిపోతాను. బాబు పృథ్వీ, మయూకని చిన్నప్పటి నుండి చూస్తున్నావు. ఇది చాలా మొండిది. నువ్వు కాదంటే అన్నంత పని చేస్తుంది. ఒప్పుకో పృథ్వీ. తేజ, మీరైనా చెప్పండి పృథ్వీకి, లేదంటే మయూక బ్రతకదు. ప్లీజ్ దయచేసి నా కూతురు ప్రాణాలు కాపాడండి. మయూకని నీ ప్రేమ మాత్రమే బ్రతికించగలదు పృథ్వీ. మయూక 500 కోట్ల ఆస్తి పరుణ్ణి కూడా నీకోసం వదులుకుందంటే నువ్వంటే ఎంత ప్రేమో ఆలోచించు పృథ్వీ. నీకేం కావాలో అడుగు పృథ్వీ, కానీ మయూకని మాత్రం పెళ్లి చేసుకో పృథ్వీ. రే పృథ్వీ, వాళ్ళు అంతలా అడుగుతుంటే మాట్లాడవేంట్రా? నోరు తెరిచి సమాధానం చెప్పరా? మయూకనే పెళ్లి చేసుకుంటానని చెప్పు. రే పృథ్వీ, ఇది డిస్కషన్కి టైం కాదురా, డెసిషన్ తీసుకునే టైం. నీ డెసిషన్ మీదే మయూక లైఫ్ ఆధారపడుంది. అమ్మా, పృథ్వీ మీ మాట కాదనడు. మీరు చెప్తే ఒప్పుకుంటాడు. మేం చెప్తే వినట్లేదు కదా. ఒకసారి మీరు చెప్పి చూడండమ్మా. ఈ పెళ్లికి పృథ్వీని ఒప్పించండమ్మా. మమ్మీ, నువ్వెవరిని అడగాల్సిన పని లేదు. ఈ ప్రాణాల్ని పృథ్వీయే కాపాడాడు. పృథ్వీయే లేకపోతే ఈ ప్రాణాలతో అవసరమేముంది మమ్మీ? ఈరోజు కాకపోతే రేపైనా ఎల్లుండైనా ఈ పురుగుల మందు తాగి చేస్తాను, లేదంటే లారీ కింద పడి చచ్చిపోతాను. మయూక, ఏం మాట్లాడుతున్నావు? అర్థమవుతోందా నీకు? అసలు ఇంట్లో మీ పెదనాన్న ఆరోగ్యం బాగోలేదు. నీకేదైనా అయితే మీ అమ్మా నాన్నలు ఏం కావాలి, మేమేం కావాలి? ఇంకేం చేయను నానమ్మా. నాకు చిన్నప్పటి నుంచి పృథ్వీ అంటే చాలా ఇష్టం. నా పక్కన పృథ్వీని తప్ప ఇంకెవరిని ఊహించుకోలేకపోతున్నా నానమ్మా, ఊహించుకోలేకపోతున్నా. పృథ్వీ, ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది మనకి కనిపించని జాబిలి గురించి కాదు. మన ఎదురుగుండా ఉన్న మయూక గురించి.